సియోను దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6:33 ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తున్నారు, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 5 ఆయన కొండ మీద కూర్చొని ఆయన తన శిష్యులందరూ ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన కొండ మీద కూర్చొని ప్రసంగిస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడడానికి సీనాయి కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడు ఆయన తన స్వరాన్ని వినిపించాలని అనుకున్నప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవ్వరూ ఈ కొండను సమీపించవద్దు, ఈ కొండ దగ్గరకు కూడా రావద్దు అని ప్రభు చెప్పారు. వారందరూ కూడా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయారు. వెంటనే ఆ కొండ మీదకి మేఘము దిగి వచ్చింది. అందులో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే పైకి రా అని ప్రభు మోషేతో చెప్పాడు. సో దేవుడు సీనాయి కొండ మీదకి ఆనాడు దిగి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా కొండను సమీపించజాలనంత మహిమతో శక్తితో ప్రభావముతో ప్రభు దిగి వచ్చి మోషేతోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు కావలసినటువంటి ఆజ్ఞలను ప్రభు ఇచ్చారు. అయితే నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని శిష్యులందరినీ పిలిచి వారందరూ కూర్చుండగా ప్రభు వారందరితో మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసం అండి! అదే ప్రభువు ప్రజలందరికీ అందుబాటులోనికి వచ్చి వారందరికీ అర్థమయ్యేట్లుగా బోధించడానికి ప్రభు అయిన యేసు ఒక మంచి బోధకునిగా ఆయన వచ్చారు. సీనాయి కొండ మీద ప్రభు దిగి వచ్చినప్పుడు, ఆయన మహిమను తీసుకొని వచ్చినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ సమీపించడానికి వీలు పడలేదు. కానీ మత్తయి సువార్త 5 ప్రభు కొండ మీద ప్రసంగిస్తున్నప్పుడు ఆయన వారితో కూర్చొని వారందరూ ఆయన ఎదుట కూర్చుండగా వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత వ్యత్యాసం! సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళికి ఆయన ఎంత దగ్గరగా ఆయన వచ్చి ఆయన తన సత్యాన్ని, తన రాజ్య సంగతులను తన ప్రజలకు బోధిస్తున్నారో మనం చూస్తాం. ఈ విధముగా యేసు మత్తయి సువార్త 5, 6, 7 మొదలైన అధ్యాయాల్లో ప్రభు ఆ కొండ మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన తన శిష్యులతో అలాగునే ఆయనను ఎరిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన పిలుపు మత్తయి సువార్త 6:33 మనం చదువుతున్నాం. అదేంటి అంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అన్నాడు. మొదట వెదుకుడి అన్నాడు అంటే యేసయ్య మన కొరకు స్థాపించిన రాజ్యాన్ని ఏదైతే ఉందో, ఆయన నీతి ఏదైతే ఉందో, దానిని వెతకటానికి ఒక వ్యక్తి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రియారిటీ దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకటానికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవ విశ్వాసి లేక క్రీస్తును ఎరిగినటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో సరి అయిన వాటికి ప్రాధాన్యత ఇస్తాడో, మిగిలిన జీవితం అంతా కూడా అత్యంత అద్భుతంగా, క్రమంగా, దీవెనకరంగా ఉంటాయి. విలువలు తారుమారవ్వకుండా ఒక వ్యక్తి తాను ఇచ్చే ప్రాధాన్యతను బట్టి, తాను ఇచ్చేటువంటి ప్రత్యేకతను బట్టి, తనిచ్చేటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ను బట్టి తన జీవిత విలువ, తన సాక్ష్యము ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనందరి మేలు కోరినటువంటి దేవుడు ఈ విధంగా ప్రభు సెలవిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి అన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక వ్యక్తి దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెతకవలసినటువంటి అవసరత ఉంది. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మొదట వెతుకుతాడో, అప్పుడు
ఆ వ్యక్తి జీవితానికి అవసరమైనటువంటివి అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. రాజ్యమును వెతుకుట అంటే ఏంటి? యేసుప్రభు అన్నారు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అని. ఒక రాజ్యము ఉంది, ఆ రాజ్యాన్ని ఒక మనుష్యుడు వెతికి దేవుని రాజ్యములో ఆ వ్యక్తి పాలివాడవాలి. ప్రియ సహోదర సహోదరి, ఒక రాజ్యము ఉంది అంటే అది ఎప్పుడు రాజ్యం అనబడుతుంది అంటే ఒక రాజు పరిపాలించినప్పుడు. ఒక రాజు పరిపాలించేదాన్ని రాజ్యము అంటాం. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి అన్నాడు. అంటే ఆయన రాజుగా ఉన్నాడు కనుకనే ఆయన రాజుగా ఉంటూ ఉండగా ఆ ఎవరైతే ఆయనను రాజుగా కలిగి ఉన్నారో ఆ ప్రజ, ఎవరైతే ఆ రాజైనటువంటి దేవునిని రాజుగా కలిగి ఉన్నారో వారందరూ ఆయన రాజ్యం అవుతారు. ప్రియ సహోదర సహోదరి, రాజు లేకుండా రాజ్యము లేదు. కాబట్టి ఈ కనబడుతున్నటువంటి దేవుని రాజ్యము ఏదైతే ఉందో ఆ రాజ్యానికి రాజుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఆయన రాజ్యమును వెతకండి అనగా ఆయన రాజుగా ఉన్నాడు. మనము ఆయన రాజ్య వారసులంగా చేయబడినప్పుడు మనకు ఆయన రాజుగా ఎంచబడుతున్నాడు, మనకు ఆయన రాజుగా అవుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవునిగా సర్వ విశ్వానికి ఆయన రాజు అయి ఉన్నాడు. రాజు అంటే ఎవరు అంటే ఏదైనా ఒకటి ఫామ్ చేయగలిగిన వ్యక్తి, ఏదైనా ఒక రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి. రాజు ప్రధానంగా రెండు విషయాలు కలిగి ఉంటాడు, ఒకటి నిర్మిస్తాడు, రెండవది పరిపాలిస్తాడు. లేదా ఒక విషయాన్ని తయారు చేస్తాడు, ఆ విషయాన్ని ఏల్తాడు. సో ఇప్పుడు దేవుడు రాజుగా ఉన్నాడు గనుక ఆయనలో ఈ రెండు విషయాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఒకటి, సర్వ విశ్వమును సర్వభూమిని సర్వ సృష్టిని ఆయన కలుగజేశాడు. రెండవది, సర్వ విశ్వమును కూడా సర్వ సృష్టిని కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. కనుకనే మన ప్రభు అయిన యేసు సర్వశక్తి కలిగిన దేవునిగా ఆయన రాజుగా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన ఎలా ఆయనను రాజు అని ఎందుకు పిలవాలి అని అంటే ఆయన సర్వ సృష్టిని నిర్మించినవాడు, సృజించినవాడు, సర్వ సృష్టిని పరిపాలించేవాడు గనుక ఆయన రాజుగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మొదటిది సర్వ విశ్వానికి ఆయన రాజు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గాలిని, తుఫానును, వర్షమును, సముద్రములను, సర్వ సృష్టిని ఆయన కలుగజేశాడు, ఆయన నిర్మించాడు, ఆయన వలననే అవన్నీ కలిగాయి. రెండవది, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, గాలిని, తుఫానును, వర్షమును, వెలుగును అన్నిటినీ కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు నేటికిని, ఎన్నటికిని కూడా. కనుక ఆయన రాజు. అందుకనే దైవలేఖనాల్లో కొందరు భక్తులు ప్రార్థించగా సూర్యుడు నిలిచాడు. దైవలేఖనాలలో కొందరు భక్తులు ప్రార్థించగా గాలి తుఫానులు ఆగాయి. దైవలేఖనాలలో సర్వ సృష్టి దేవుని స్వాధీనమందు ఉంచబడింది. ఈనాటికి కూడా దేవుని ప్రజలు ప్రార్థిస్తే దేవుడు దానిని అనుకూలపరుస్తే ఆయన సర్వ సృష్టిని కూడా ఆయన స్వాధీనమందు ఉంచుకోవడానికి సమర్థుడైనటువంటి దేవుడు. గాలిని ఆపగలడు, గాలిని ఇవ్వగలడు, సూర్యుని నిలుపగలడు, సూర్యుడిని ప్రకాశింపచేయగలడు. సర్వ సముద్రములకు హద్దును నియమించిన వాడు ఆయనే. సో ఆయన నేటికిని సింహాసనాసీనునిగా ఉన్నాడు. కనుక సర్వ సృష్టికి దేవుడు రాజుగా ఉన్నాడు. సర్వ సృష్టిని నిర్మించిన వాడు ఆయనే. సర్వ సృష్టి నేటికిని ఎన్నటికిని ఆయన కంట్రోల్లోనే ఉంటుంది, ఆయన పరిపాలనలోనే ఉంటుంది. కనుక మొదటిది సర్వ సృష్టికి, సర్వ విశ్వానికి ఆయన రాజు. రెండవదిగా ప్రియమైన సహోదర సహోదరి, సర్వ జీవకోటికి ఆయన రాజు. ఆకాశమందు ఎగిరే పక్షులను కానీ, భూమి మీద తిరిగేటువంటి జంతువులను కానీ, సముద్రములో ఉంటున్నటువంటి జలరాశులను కానీ అన్నిటినీ కలుగజేసిన వాడు ఆయనే.
అన్నిటిని నోటి మాట చేత సమస్త జీవకోటిని ఆయన సృజించాడు. రెండవది, సమస్త జీవకోటిని ఆయన నేటికీ తన స్వాధీనమందుంచుకున్నటువంటి దేవుడు. అందుకని దేవుని మాటకు పక్షులు లోబడ్డాయి, దేవుని మాటకు జంతువులు లోబడ్డాయి, దేవుని మాటకు సముద్రములు ఉన్న మత్స్యములు తిమింగలములు లోబడ్డాయి. కారణం ఏంటి అంటే ఆయన సమస్త జీవకోటికి కూడా ఆయన రాజుగా ఉన్నాడు. సమస్త జీవకోటిని నిర్మించిన వాడు ఆయనే, సృజించిన వాడు ఆయనే, వాటన్నిటిని పరిపాలించు దేవుడు కూడా ఆ ప్రభువే. మూడవదిగా, సర్వ మానవాళికి దేవుడు రాజయ్యున్నాడు. ఎవరు రాజు అంటే నిర్మాణకుడు, పరిపాలకుడు. కనుక యేసయ్య అనగా సర్వశక్తి కలిగిన దేవునిగా ఆయన సర్వ మానవాళికి కూడా ఆయనే రాజు. అనగా నిన్ను నన్ను సమస్త మానవాళిని మనందరినీ కలుగజేసినటువంటి దేవుడు ఆయనే, సృజించిన దేవుడు ఆయనే, సృష్టించిన దేవుడు ఆయనే, నేటికిని మనలను పరిపాలిస్తున్న దేవుడు ఆయనే. కనుక సర్వ మానవాళికి ఆయన రాజయ్యున్నాడు. ప్రియ సహోదరా సహోదరి, నిన్ను నన్ను సృజించడం మాత్రమే కాదు, నిర్మించడం మాత్రమే కాదు, ఆయన మనలను పరిపాలించేవాడు, మనకు సమకూర్చేవాడు, స్వస్థపరిచే దేవుడు, పరిష్కరించే దేవుడు, పోషించే దేవుడు, రిస్టోర్ చేయగలిగిన, పునర్నిర్మించగలిగినటువంటి దేవుడు. కనుకనే ప్రభు అయిన యేసు సర్వ మానవాళికి కూడా ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. ఒకటి, సమస్త విశ్వమునకు ఆయన రాజు. రెండవదిగా, సర్వ జీవకోటికి ఆయన రాజు. మూడవదిగా, సర్వ మానవాళిని ఆయన నిర్మించిన వాడు ఆయనే, పరిపాలించే దేవుడు ఆయనే. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అన్నాడు. సో దేవుడు తన రాజ్యాన్ని ఆయన రాజుగా ఉంటూ మానవ జీవితములోనికి తన రాజ్యమును, తన కింగ్డమ్ను, తన రాజ్యాన్ని తీసుకొని రావాలని ప్రభు ఇష్టపడ్డాడు. అదేంటండి, సర్వ మానవాళికి ఆయన రాజైనప్పుడు, ఆయన రాజైనప్పుడు మానవుని జీవితంలోనికి మరలా దేవుడు రాజ్యాన్ని తీసుకొని రావటం ఏంటి అనే ప్రశ్నకు జవాబు దేవుని వాక్యం చెబుతుంది. అదేంటి అనంటే, సర్వ మానవాళి దేవుని చేత కలుగ చేయబడి దేవుని చేత పరిపాలించబడుతుండగా నిర్మించని, సృజించని, కలుగ చేయని అపవాది మానవుల జీవితాల్లోనికి వచ్చి మనిషిని పరిపాలించడానికి అనేకుల హృదయాలలో, జీవితాలలో, సమాజాలలోనికి అపవాది వచ్చాడు. అపవాది వచ్చి, అపవాది నిర్మాణకుడు కాదు, అపవాది మానవులను సృష్టించిన వాడు కాదు, కానీ మానవుల జీవితంలోనికి వాడు వచ్చి సమస్త మానవాళిని పరిపాలించడానికి మనుష్యులను మోసగిస్తూ వచ్చాడు. అందుకనే బైబిల్ చెప్తుంది సాతానుడు వాడు దొంగయు, దోచుకొని వాడును అయి ఉన్నాడు, వాడు మోసగాడై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. సో మానవుని జీవితాల్లోనికి అపవాది వచ్చి వాని యొక్క అంధకార రాజ్యాన్ని మానవుల హృదయాల్లో, మానవుని జీవితాల్లోనికి అపవాది తీసుకొని వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనుష్యుడు తనను కలుగజేసిన దేవునిని విడిచిపెట్టి, తమను నిర్మించిన రాజైన ప్రభువుని విడిచిపెట్టి అంధకార సంబంధమైనటువంటి రాజ్యములోనికి మానవుడు చేర్చబడి పరిపాలించబడుతూ బానిసగా మనుష్యుడు జీవిస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయములో ప్రభు స్పష్టంగా ఈ మాట చెప్పారు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కనుక మారు మనసు పొందుడి అని ప్రభువు చెప్పారు. ప్రియ సహోదర సహోదరి, ఒక వ్యక్తి దేవుని రాజ్య వారసునిగా తీర్చిదిద్దబడాలి అంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాలి, రక్షించబడాలి. అంధకార సంబంధమైన రాజ్యము మానవుని ఏం చేస్తుంది అనంటే చీకటిలో మనుషుడు బ్రతికేటట్లు చేస్తుంది, చీకటి క్రియలలో మనుషుడు బ్రతికేటట్లు చేస్తుంది. సాతానుడు మానవులను ఏలుతూ మానవ జీవితాలను పరిపాలిస్తూ అంధకారాన్ని తీసుకొని వచ్చాడు, మరణాన్ని తీసుకొని వస్తున్నాడు, విభజనను తీసుకొని వస్తున్నాడు, బానిసత్వాన్ని తీసుకొని వస్తున్నాడు, దుర్వ్యసనాలను మానవుని జీవితంలోనికి తీసుకొని వస్తున్నాడు. మానవుడు తన జీవితంలో ఉన్న జీవాన్ని కోల్పోయి జీవించుచున్నానన్న పేరు ఉండి మరణకరమైన స్థితిలోనికి ఉండేటట్లుగా సాతానుడు చేస్తున్నాడు.
ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో తన రాజ్యాన్ని తీసుకొని రావడానికి ఆ ప్రభు ఏం చేశారు అనంటే, ఈ అంధకార సంబంధమైన రాజ్యాన్ని ఆయన జయించి తన ప్రజలను తన రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని రాజ్యములో వెలుగు ఉంది, అపవాది రాజ్యములో అంధకారం ఉంది. దేవుని రాజ్యములో ఆరోగ్యం ఉంది, అపవాది రాజ్యములో వ్యాధి ఉంది. మానసికమైన వ్యాధి, ఆత్మ సంబంధమైన వ్యాధి, శరీర సంబంధమైన వ్యాధి. దేవుని రాజ్యములో మనసుకు కావలసిన స్వస్థత, ఆత్మకు కావలసిన స్వస్థత, దేహమునకు కావలసిన స్వస్థత దేవుని రాజ్యమందు ఉంది. అపవాది యొక్క రాజ్యములో డివిజన్ ఉంది, విభజన ఉంది. దేవుని రాజ్యములో ఐక్యత ఉంది. అపవాది రాజ్యములో పగ, ఈర్ష్య, కక్ష మొదలైనవి ఉన్నాయి. దేవుని రాజ్యములో ప్రేమ, సమాధానము, సంతోషము ఉన్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది యొక్క రాజ్యములో మరణం ఉంది, దేవుని రాజ్యములో జీవమును, అది సమృద్ధి అయిన జీవము దేవుని రాజ్యములో ఉంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని రాజ్యమును భూమి మీదకి తీసుకొని రావడానికి ఆయన రాజుగా పుట్టాడు. అందుకని యేసయ్య జన్మించగానే ఆనాడు ఉంటున్నటువంటి వారు ప్రభువుని అడిగిన మాట ఏంటంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకండి ఆయన రాజుగా ఈ భూమి మీదకి ఉద్భవించాడు అంటే, ఒక రాజ్యమును భూమి మీదకి తీసుకురావడానికి. అందుకని యేసు ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా, నీ రాజ్యము వచ్చునుగాక అన్న ప్రార్థన తన శిష్యులకు ప్రభువు నేర్పించాడు. ఏంటి ఈ రాజ్యం అంటే, అంధకార సంబంధమైన వాటి నుంచి విడిపించి వెలుగులోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చే రాజ్యం, విభజనలో నుంచి మనలను తీసుకొని వచ్చి ఐక్యతలోనికి మనలను తీసుకొని రాగలిగినటువంటి రాజ్యం, మరణములో నుండి జీవములోనికి దాటించగలిగినటువంటి రాజ్యం, వ్యాధి నుండి ఆరోగ్యములోనికి దాటించగలిగిన రాజ్యం, దుఃఖము నుండి సంతోషములోనికి తీసుకొని రాగలిగినటువంటి రాజ్యం, ఇది దేవుని రాజ్యము. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్పష్టంగా తన శిష్యులకు, తన యొద్ద ఉన్న వారందరికీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అన్నారు. మొదట వెతకండి అని చెప్పారు. తర్వాత మత్తయి 4వ అధ్యాయంలో ప్రభు తన రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ప్రియ సహోదరా, సహోదరి, యేసు ప్రభు తన సువార్త పరిచర్యను, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు రాజ్య సువార్తను ప్రారంభించాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన మరణించే సమయంలో కూడా రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసయ్య చనిపోయి తిరిగి 3వ దినమున పునరుద్ధానుడైన తరువాత కూడా ఆయన తనను తాను కనపరుచుకుంటూ రాజ్య సువార్తను ప్రకటించాడని దేవుని వాక్యములో తేటగా చెప్పబడుతున్నాయి. అందుకనే ఆ రోజుల్లో సహజమైన భౌతికమైన వాటికి రాజులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కలవరపడ్డారు, ఎవరు ఈ రాజు అని. అయితే ప్రభు వాళ్ళతో స్పష్టంగా చెప్పాడు, మీరు అనుకుంటున్నట్లుగా నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు అని ప్రభు చెప్పారు. దేవుని రాజ్యము నీతితో, సమాధానముతో, సంతోషముతో కూడినటువంటిది, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో ఉండినటువంటిది దేవుని రాజ్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు దుఃఖము నుండి సంతోషములోనికి, సాతానుడు ఏలేటువంటి అంధకార సంబంధమైన రాజ్యములో ఇంకా నీ ఉంటున్నట్లయితే, అంధకారము నిన్ను ఏలుతున్నట్లయితే, విభజన అనగా డివిజన్ అనేది నిన్ను ఏలుతున్నట్లయితే, నిర్జీవమైన స్థితులు నిన్ను పరిపాలిస్తున్నట్లయితే, మనోవేదన, మనోవ్యాధి నిన్ను ఏలుతున్నట్లయితే, అంధకార సంబంధమైనటువంటి వ్యసనాలు నిన్ను పరిపాలిస్తున్నట్లయితే, దేవుని వాక్యం చెబుతుంది ఆయన నిన్ను వాటి నుంచి విమోచించి తన రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి శరీరధారిగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ భూమి మీద ఉండగానే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడితే ఆ రాజ్య యొక్క భవిష్యత్తు ఏమై ఉంది అంటే, పరలోక రాజ్యములో యుగ యుగాలు నీవు జీవించగలుగుతావు. యుగ యుగాలు పరలోక రాజ్యమందు నీవు జీవించగలగాలి అంటే, ఈ భూమి మీద దైవ రాజ్య వారసుడిగా నీవు తీర్చిదిద్దబడాలి. ప్రభువిచ్చే ఆ విలువైన రక్షణను నీవు సంపాదించుకోవాలి. దేవుని రాజ్యాన్ని ప్రభు మొదట సాతానును, అపవాదిని,
అనగా మానవుని జీవితంలో బలముగా పరిపాలిస్తున్నటువంటి ఆ బలవంతుడైనటువంటి అపవాదిని బంధించి దేవుడు తన ప్రజలను అందులో ఉన్న తన ప్రజలను విడిపించి ఆయన తన రాజ్యమును స్థాపిస్తున్నాడు. ఒకనాటి కాలములో రాజులు భూమిని పరిపాలించేటువంటి కాలములో వారు ఒక రాజ్యాన్ని తయారు చేయాలి అంటే ఒక ప్రాంతములో ఉంటున్నటువంటి వేరొక రాజులతో పోరాడి ఆ రాజులను జయించి ఆ భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకొని అది వారి రాజ్యములో కలుపుకునేవారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఒక ఇల్లును దోచుకోవాలి అంటే మొదట బలవంతుణ్ణి బంధించాలని లూకాసు వార్తలో రాయబడుతుంది. సాతానుడు మానవుని జీవితాలను దోచుకుంటున్నాడు. అపవాది మానవుని జీవితాలను పతనం చేస్తున్నాడు. ఈ అపవాది మానవుని ఏలుతూ ఉన్నాడు గనక దేవుడు ఆ అపవాదిని బంధించి అపవాది క్రియలను లయపరచుటకు నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. ఎందుకు? ఆయన అపవాది క్రియలను లయపరచుట ద్వారా అపవాది యొక్క ఏలుబడి కింద ఉన్న ప్రతి మానవుని ఆయన విమోచించి తన శ్రేష్టమైన రాజ్యములో వారసులుగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రియ సహోదర సహోదరి, సహజంగా భూమి మీద ప్రజలు ఎన్నుకుంటే ఒక వ్యక్తి మంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధాని అవుతాడు. కారణం ఏంటంటే అధికారము మానవుని చేతుల్లో ఉంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఈ రాజు, సర్వశక్తి కలిగిన రాజుగా ఉంటున్నటువంటి ప్రభువు మనము ఎన్నుకుంటే ఆయన రాజు అవ్వలేదు. మన చేతుల్లో అధికారము వలన ఆ దేవాది దేవుడు మనకు రాజు అవ్వలేదు. కానీ ఆయన రాజు గనుక మనలను ఏర్పరచుకున్నాడు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. మనము ఎన్నుకుంటే రాజు అవ్వలేదు, రాజుగా ఉన్న దేవుడు ఏర్పరచుకుంటే మనం ఆయన రాజ్య వారసులమయ్యాం. కనుక ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ప్రేమామయుడైనటువంటి రాజు, పరిపాలించగలిగిన యోగ్యుడైనటువంటి రాజు. ఆయన రాజ్యములోనికి మనం వచ్చినప్పుడు మనం స్వతంత్రులమవుతాం. సాతానుడు రాజ్యం చేస్తే మానవులను బానిసలుగా చేస్తున్నాడు. కానీ దేవుడు నీకు రాజుగా ఉంటే ఆయన నిన్ను రాజులైన యాజక సమూహంగా పిలుస్తున్నాడు. సాతానుడు రాజ్యం చేస్తే మానవుని జీవితాన్ని దాస్యత్వములోనికి నెడుతున్నాడు. కానీ దేవుడు నీకు రాజుగా ఉంటే ఆయన నిన్ను స్వతంత్రునిగా చేస్తున్నాడు. అపవాది రాజ్యం చేస్తే మానవుని అంధకారములోనికి తీసుకొని వెళ్తున్నాడు. కానీ దేవుని రాజ్యములోనికి నీవు వస్తే నీవు తేజోమహిమలోనికి వస్తున్నావు. అపవాది రాజ్యము చేసినట్లయితే మానవుని జీవితం దాస్యత్వములోనికి, బానిసత్వములోనికి, కన్నీటిలోనికి, కృంగిన స్థితిలోనికి వెళ్తుంది. కానీ దేవుడు నీకు రాజుగా ఉంటే స్వాతంత్రతలోనికి, విమోచనలోనికి, నిరీక్షణ కలిగిన జీవితంలోనికి, సంపూర్ణ సంతోషము కలిగిన స్థితిలోనికి నీవు వస్తున్నావు. ఓ, దేవుని రాజ్యమునకు ఒక వ్యక్తి వారసుడు అవటం ఎంత గొప్ప భాగ్యం. అందుకని ప్రభు తన ప్రజలకు నేర్పిన ప్రార్థన, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయండి. అందుకని యేసు ప్రభు తాను బోధించిన సువార్తలో ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారుమనసు పొంది బాప్తీసము పొందండి, మారుమనసు పొంది రక్షించబడండి అన్నాడు. నీవు పొందే బాప్తీసం, నీవు పొందే రక్షణ నిన్ను అంధకార సంబంధమైన వాటిలో నుండి తేజోమయమైనటువంటి వాటిలోనికి నడిపిస్తుంది. అపవాది రాజ్యము నుంచి దైవ రాజ్యమునకు నేను వారసునిగా చేస్తుంది. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు తన రాజ్యమును స్థాపించడానికి మొదట ఆయన తన శక్తిని కనపరిచాడండి. కుంటివారిని బాగు చేశాడు, మూగవారికి మాటనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తాడు, మృతులను సహా సజీవులనుగా చేశాడు. ఎందుకు యేసయ్య వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు అనంటే ఆయన శక్తిమంతుడని చూపించుకోవడానికి కాదు, కానీ అంధకార రాజ్యము కింద మగ్గుతూ వ్యాధిలోను, మరణములోను, బంధకాలలోను సాతాను శక్తుల చేత పీడించబడుతున్న వారిని ఆయన విడిపించి తేజోమయమైన రాజ్యానికి వారసులుగా చేయడానికి. ఐగుప్తులో ఇస్రాయేలీలు బానిసలుగా ఉంటున్నప్పుడు వారిని దేవుడు ఒక రాజ్యముగా చేయుట నిమిత్తమై వారి మధ్యలో దేవుడు అద్భుతాలను చేశాడు, వారి మధ్యలో దేవుడు మహత్కార్యాలను చేశాడు, వారి మధ్యలో దేవుడు తెగుళ్లను తీసుకొని వచ్చి తన ప్రజలను విమోచించాడు. నీ జీవితంలో కూడా దేవుని రాజ్యమును నీవు ఆశిస్తూ ఉండినప్పుడు గొప్ప కార్యాలను ప్రభువు నీ జీవితంలో చేస్తాడు, ఆశ్చర్య కార్యాలను ప్రభువు చేస్తాడు, మహత్కార్యాలను ప్రభువు జరిగిస్తాడు, స్వస్థత, విడుదల ప్రభువు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి,
పరిశుద్ధ గ్రంథములో చాలా తేటగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుని వాక్యం ఈ మాట సెలవిస్తూ ఉంది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్తుంది. ఏంటి దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి అని ప్రభు చెప్పారు కదా, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించమన్నారు కదా. అయితే ఆయన రాజ్యములో ఏమున్నాయి? దేవుని వాక్యమే స్పష్టంగా జవాబిస్తుంది. ఏమని చెబుతుంది అంటే దేవుని వాక్యము, ఆయన రాజ్యము భోజనము పానం కాదు కానీ ఆయన రాజ్యము నీతి మొదటిది, సమాధానము రెండవది, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక దేవుని రాజ్యమును మొదట వెతకడం అంటే ఆయన నీతిని మొదట నీ వెతకాలి, ఆయన ఇచ్చే సమాధానాన్ని నీ వెతకాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును నీవు నేను వెతకవలసి ఉంది. నీతిని వెతుకుట అంటే అర్థమేంటి అంటే, నీతి అంటే ఏంటి? మానవుడు తాను స్వతహాగా నిర్వచించింది నీతి కాదు. భూమి మీద ఫలానది నీతి అంటే అది కాదు. మానవుని జీవితంలో నీతి అనేది దేవుని వాక్యము స్పష్టంగా నిర్వచిస్తుంది, దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరా సహోదరి, పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 ఈ మాటలు రాయబడుతున్నాయి, ఆయనే మనకు నీతి ఆయను. మానవుని జీవితానికి దేవుడే నీతి ఆయను. సో హీ ఈజ్ రైట్షస్, ఆయన నీతిమంతుడు. మానవుని జీవితానికి నీతి ఏంటి అంటే అది ఒక క్రియ మాత్రమే కాదు, ప్రభువే మానవులకు నీతి అయి ఉన్నాడు. ప్రభువును కలిగి జీవించే ప్రతి క్రియ నీతి క్రియ అవుతుంది, నీతి కార్యములు అవుతాయి. అయితే ఈ నీతిని నీవు మొదట వెతకాలి, అనగా ప్రభువైన యేసుక్రీస్తుని నీవు మొదట వెతకాలి. అది యేసయ్యను నీవు మొదట వెతికినప్పుడు ఆయనే నీతి ఆయను. నీ కొరకు నీతిమంతుడిగా ఆయన లోకములోనికి వచ్చి ఆయన మానవుల పాపములన్నిటినీ తన మీద వేసుకొని నీ పాపమును తన మీద భరించి తాను భరించి నీకు తన నీతిని నీకు ఇచ్చాడు. అందుకని ఆయన నీకు నీతి ఆయను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన చిందించిన రక్తము వలన మనము నీతిమంతులంగా మార్చబడుతున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, దేవుని నీతి అనగా నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అనంటే, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన సిలువ వైపు చూసినప్పుడు, ప్రభుని యేసు తన సిలువలో నీ కొరకు తన విలువైన ప్రాణాన్ని ధారపోసి నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దడానికి తన ప్రాణాన్ని తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు, ధారపోశాడు. మొదట నీవు క్రీస్తు యొక్క సిలువ యొద్దకు వచ్చినప్పుడు ఆ సిలువలో ప్రభు చిందించిన ఆ విలువైన రక్తములో నీవు శుద్ధి చేయబడినప్పుడు, నీ స్థానాన్ని ప్రభు ఎలా సిలువలో తీసుకున్నారో, నిర్దోషి అయిన దేవుడు, నిష్కలంకుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఏ పాపము ఎరుగనటువంటి ఆ ప్రభు అయిన యేసు నీ దోషములను, నీ పాపములను, నీ యొక్క అపరాధములను ఆయన తన మీద వేసుకొని తన నీతిని నీకివ్వడానికి ఆయన చేసిన త్యాగాన్ని నీవు చూసినప్పుడు, నమ్మినప్పుడు, విశ్వాసముంచినప్పుడు, అంగీకరించినప్పుడు ఆయన నీతిని నీవు సంపాదించుకోగలుగుతావు, తద్వారా నీవు నీతిమంతునిగా తీర్చిదిద్దబడతావు. ప్రియ సహోదరా సహోదరి, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి. రెండవది, ఏ వ్యక్తి అయితే నీతిని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో సమాధానం వస్తుందండి. నీతి లేకపోతే సమాధానం ఎక్కడిది? నీతి లేకపోతే సంతోషం లేదు, నీతి లేకపోతే సమాధానం లేదు. అందుకని ఆయన రాజ్యము నీతి సమాధానము అని ఉంది. రెండవదిగా, మానవుని జీవితానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, ఆయన రాజ్యాన్ని మొదట వెతికి ఆయన నీతిని కలిగి ఉండినప్పుడు సమాధానం మనుషుడు సంపాదించుకుంటాడు. నీకు దేవునితో సమాధానం లేదా? నీకు సాటి మనుషులతో సమాధానం లేదా? ఇదిగో నీ కొరకు నీతిగా ఎంచబడి సిలువలో చనిపోయిన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు సమాధానం ఇచ్చే దేవుడు. దేవునితో మానవులను సమాధానపరచడానికి మధ్యవర్తిగా ప్రభు అని యేసు ఈ లోకానికి వచ్చాడు.
ప్రియ సహోదరా, సహోదరి, ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు కలిగి ఉండినప్పుడు నీ హృదయములో సమాధానం కలుగుతుంది, నీ మనసులో నెమ్మది కలుగుతుంది, నీ జీవితానికి కావలసిన సమాధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా, దేవుని రాజ్యము అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రియ సహోదరా, సహోదరి, ఎప్పుడైతే నీవు నీతిని కలిగి ఉంటావో సమాధానం సంపాదించుకుంటావు. దేవునితో సమాధానాన్ని, మానవులతో సమాధానాన్ని కలిగి సమాధానము కలిగిన వ్యక్తిగా నీవు జీవించగలుగుతావు. ఈ రెండు నీ జీవితాల్లో జరిగినప్పుడు మూడవదిగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం, ఓ నీ హృదయం ఒక గొప్ప సంతోషంతో ఉంటుంది. ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని, ప్రతి విధమైన పరిస్థితులను జయించి సంతోషంగా ఉండగలగడానికి కావలసిన శక్తిని, సామర్థ్యతను, సంతోషాన్ని పరిశుద్ధాత్మ యందలి ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సంతోషం ఎలా ఉంటుందంటే, నీవు ఆయన నీతిని, సమాధానాన్ని కలిగి ఉండినప్పుడు, ఆయన రాజ్యాన్ని నీ వెతుకుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతుంటే నీ ఆత్మ సంతోషిస్తుంది, ప్రార్థిస్తుంటే నీ ఆత్మ సంతోషిస్తుంది, దైవ లేఖనాలు వింటుంటే నీ హృదయంలో సంతోషం కలుగుద్ది, ఆరాధిస్తుంటే నీ హృదయంలో సంతోషం కలుగుద్ది, సంఘ సహవాసాన్ని కలిగి ఉంటే నీ హృదయంలో గొప్ప సంతోషం కలుగుద్ది. కొన్నిసార్లు కొంతమంది వాక్యం వింటుంటే ఏమాత్రం ఎప్పుడు అయిపోద్దా వెళ్ళిపోదామని చూస్తారు, ఆరాధిస్తుంటే పరధ్యానంతో ఉంటారు. నీతి లేకపోతే, జీవితంలో సమాధానం, ఆత్మలో దైవిక సమాధానం కలిగి ఉండకపోతే ఇలాంటి భావాలు కనబడతాయి. కానీ నీతిని, సమాధానాన్ని నీవు కలిగి ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఎంత చదువుతుంటే అంతగా నీ ఆత్మ ఆనందిస్తుంది. దేవుని వాక్యం వింటుంటే హృదయంలో మరింత సంతోషం కలుగుతుంది. ప్రార్థిస్తుంటే గంటలు తరబడి సమయం తెలియకుండా ఆనందంతో ప్రార్థించగలుగుతావు. ఆరాధిస్తుంటే ఆత్మలో ఆనందిస్తావు. ఈ సంతోషం, ఈ ఆనందం లేఖనాలు చదువుతున్నప్పుడు కానీ, ఆరాధిస్తున్నప్పుడు కానీ, ప్రార్థిస్తున్నప్పుడు కానీ, దైవ వాక్యాలు వింటున్నప్పుడు కానీ నీ జీవితంలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీవు రావాలి అనేది నీ ప్రధానమైన ఆశ అయి ఉండాలి. తద్వారా నీవు ధన్యుడు అవుతావు, తద్వారా నీవు దీవించబడతావు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అనగా, నీ కొరకు సిలువ వేయబడిన క్రీస్తుని మొదట వెతుకు. నీ జీవితంలో ఎప్పుడు కూడా మొదట ఇదే పని చేయాలి. రెండవదిగా సమాధానమును మొదట వెతకండి. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని మొదట వెతకాలి. వీటిని నీవెప్పుడైతే మొదట వెతుకుతావో నీ జీవితం ధన్యమవుతుంది, నీవు దీవించబడిన వ్యక్తిగా ఉంటావు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. ప్రభు తన మహా గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవా, నీ రాజ్యమును మా జీవితాల్లో, మా హృదయాల్లోనికి తీసుకుని రావడానికి 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చావు. సాతానుడు తన అంధకార రాజ్యాన్ని అనేకుల జీవితాల్లోనికి తీసుకొని వస్తూ ఉండగా, అపవాదిని, వారి క్రియలను లయపరచడానికి నీవు ఈ లోకానికి వచ్చారు నాయన. అందును బట్టి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి మానవుని జీవితంలో నీ రాజ్యము వచ్చునుగాక. సాతానుని యొక్క అంధకార సంబంధమైన ప్రతి రాజ్యము నుండి నీ బిడలను విమోచించండి. ప్రేమ, ఐక్యత, సమాధానము, తండ్రి పరిశుద్ధాత్మ యందలి ఆనందము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ రాజ్య వారసులుగా తీర్చిదిద్దుమని మా రక్షకుడును, నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు మరియు ఆత్మీయ సలహాలకై మమ్ములను సంప్రదించండి. మా అడ్రస్: పాస్టర్ జే విజయ్ కుమార్, సియోను ప్రార్థనా మందిరం, న్యూ గొల్లగూడెం, కొత్తగూడెం. మా ఫోన్ నంబర్లు 9908756733, 0874242441. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్.